తోటకూర ఫ్రై ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ ఎంతో రుచిగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపట్టలాడుతుండగా 2 ఎండు మిరపకాయలను తెంచి వేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు 2-3 పచ్చిమిరపకాయలు చీల్చి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. దీన్ని కలియబెట్టి 2 నిమిషాల సేపు మగ్గనివ్వండి. తర్వాత చిటికెడు పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి మరో 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఉల్లిపాయలు ఎక్కువగా వేగన అవసరం లేదు, కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అవుతే సరిపోతుంది. ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగా వేసుకుంటేనే ఆకుకూర ఫ్రై ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోండి. అయితే తోటకూరని ముందుగానే కొద్దిగా ఉప్పు నీళ్ళలో 2 నిమిషాలు నానబెట్టి, అలా చేస్తే ఆకుకూరకు ఉన్న పురుగులు కానీ ఇతరితర ఏమైనా ఉంటే కూడా అవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట ఉప్పు నీళ్ళల్లో. తర్వాత శుభ్రంగా మంచినీళ్ళలో 2-3 సార్లు కడిగి ఇసుక లేకుండా చూసుకొని 10-15 నిమిషాలు ఆరబెట్టండి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తోటకూరలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇందులో ఐరన్ కాంటెంట్ సమృద్ధిగా ఉంది. ఇందులో విటమిన్ ఏ సి కే అండ్ బి కాంప్లెక్స్ గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఇందులో హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉండడం వల్ల ఆకులని మందగిస్తుంది. లో క్యాలరీస్ ఉండడం వల్ల వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకల్ని బలపరుస్తుంది. ఏ విటమిన్ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఫ్రైలోకి 10-12 వెల్లుల్లి దెబ్బలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని, అంటే మీకు తగినంత కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కాస్త ఇదంతా చక్కగా నూరుకోండి. మీ చిన్న గ్రైండర్లో వేసుకనైనా పొడి చేసుకోవచ్చు. ఇలా దంచి వేస్తే ఆ రుచే వేరు. ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్స్ దంచి పెట్టుకున్న పల్లీలని వేసుకొని కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోండి. నేనైతే ముందుగానే పల్లీలను వేయించి కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. మీరు అప్పుడే కూడా పల్లీలు వేయించుకొని కొన్ని వేసుకోవచ్చు. మధ్యలో ఆకుకూర అడుగంటకుండా కలుపుతూ ఉండండి. తోటకూర ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్తున్నాను కదా, ఇది గుండెపోటు అల్జీమర్ డిజీజ్ నుంచి కూడా మనం కాపాడుతుంది. ఆకుకూరలో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మాత్రమే వేయించండి. తర్వాత చేసి పెట్టుకున్న కారపు మసాలా పొడిని వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. అంతే ఎంతో టేస్టీ తోటకూర ఫ్రై. ఇలా ట్రై చేసి చూడండి. ఇది రోటీలోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది. తోటకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారంలో కనీసం 2-3 సార్లు అయినా మీ డైట్లో తోటకూరని ఇంక్లూడ్ చేసుకోండి. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.